దేశవ్యాప్తంగా లాక్డౌన్ అయితే పెద్ద ఎత్తున సడలింపులతో కొనసాగుతుంది. ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్రంలోని కుకట్పల్లి నియోజకవర్గంలో ఉన్నాం. కుకట్పల్లిలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున సడలింపులు అయితే ఇస్తూ ఉన్నాయి, బాధ్యత అంతా ప్రజలదే అన్నట్టుగా బయట పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున చెప్తూ ఉన్నాయి, వలస కూలీలు కానివ్వండి, ప్రజల సంరక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పి ఇక్కడ కేసీఆర్ కానివ్వండి, అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో నిజంగానే ఆ పరిస్థితి ఉందా అనే అంశాలపై మనతో మాట్లాడేందుకు టీపీసీసీ అధికార ప్రతినిధి నాగిరెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా నమస్తే. ఏదైతే ఈ కరోనా ఒక విపత్కర పరిస్థితి అనుకోవచ్చు, ఈరోజు పెద్ద ఎత్తున సడలింపులు మనం చూస్తూ ఉన్నాం, కేసులు కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి, సడలింపులు ఇచ్చే కొద్దీ కేసులు పెరిగిపోతూ ఉన్నాయి, ఏంటి మీ కుక్కట్పల్లి నియోజకవర్గంలో పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ఏం చెప్పారు? భగవంతుని దయవల్ల ఈరోజు వరకు కుక్కట్పల్లిలో మంచిగా ఉంది, చిన్న చిన్న డిస్టర్బెన్స్లు ఉండే అది పర్లేదు. ఇప్పుడు కుక్కట్పల్లి ఏరియాలో అధికారులు మంచి చర్యలు తీసుకుంటున్నారు. ముందుగా ఈ యొక్క కరోనా టైంలో వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందిని కానీ డాక్టర్లను కానీ మున్సిపల్ సిబ్బందిని కానీ అభినందించాల్సిన అంశం, ఎందుకంటే వాళ్ళు పాపం చాలా కష్టపడుతున్నారు. దాంతో భాగంగా ఈ యొక్క ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటుంది, కానీ ఈ టెస్టులు అనేది చేస్తే బాగుంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. నిన్ననే సెంట్రల్ గవర్నమెంట్ కూడా కేంద్రం అడిగింది, స్టేట్ గవర్నమెంట్ మీరు కరెక్ట్గా టెస్టులు చేయట్లేదు అని చెప్పి. ఇది ఏదైతే లాక్డౌన్ టైంలో ప్రభుత్వం ఆంక్షలు పెట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అట్లా విడతల వారిగా లాక్డౌన్ ఎక్స్టెండ్ చేసినప్పుడు, అంటే నేను భావిస్తాను ఎక్కడికక్కడ ఏ ఆఫీసులో పనిచేసే వాళ్ళను అక్కడ ఏ అపార్ట్మెంట్ వారికి, ఏ కాలనీ వారికి, ఏ బస్తీ వరకు, లేకుంటే కంపెనీలో చేసే ఎంప్లాయీస్ ఎవరికి వాళ్ళకి బాధ్యత చెప్పి మీ ఎంప్లాయీస్కి మీరు టెస్టులు చేస్తే బాగుంటుందని చేసి చేస్తే బాగుంటుండే, ఇది ఇంత దూరం వచ్చేది కాదు అని నేను భావిస్తున్నాను. రెండవది ఈ యొక్క మందు ఈ షాపులు ఓపెన్ ఎప్పుడైతే అయినాయో అప్పటి నుంచి 2, 3, 4 నుంచి 30, 40, 50 వరకు కూడా వస్తుంది. ఇది కొద్ది తీవ్రమైన సమస్యగా గ్రహించి కూడా ప్రభుత్వం వీటిని సడలింపులు చేయడం ఎంతవరకు కరెక్టో మరి. అట్లా సడలింపులు చేయకుండా ముందే వాళ్ళు ఈ లాక్డౌన్ పెట్టకుండా బాగుండదేమో అనిపిస్తుంది. ఒక రకంగా లాక్డౌన్ పెట్టడం ఒక రకమైన మంచి పరిణామం, దాంతోపాటు అందులో భాగంగా అదే సమయంలో టెస్టులు చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను భావిస్తాను. మనం చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున వలస కూలీల ఇబ్బందులు మనం ఈరోజు ఏదో ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు టీవీలో పేపర్లో వలస కూలీల నడకల్నే మనం చూస్తూ ఉన్నాం, పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఓ పక్కన కేంద్రంతో పాటు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వలస కూలీలు ఎవరు పస్తులు ఉండొద్దు, వలస కూలీలు ఇబ్బంది పడొద్దు, తెలంగాణ రాష్ట్రంలో అయితే అసలు వలస కూలీలకు ఎటువంటి ఇబ్బందులు లేదు అన్నట్టుగానే ప్రభుత్వం చెప్తుంది. నిజంగానే ఆ పరిస్థితి ఉందా, వాస్తవంగా ఏ విధంగా ఉంది అంటే ఏం చెప్తారు? వలస కూలీలు మొదట స్టార్టింగ్లో లాక్డౌన్ అప్పుడు ముఖ్యమంత్రి గారు 3 లక్షలు అన్నారు, దాని తర్వాత ఒక మంత్రి 6 లక్షలు అన్నారు, దాని తర్వాత ఇంకో మంత్రి 12 లక్షలు అన్నారు. అసలు లాక్డౌన్ పెట్టిన టైంలో వలస కూలీలు పుట్టకు చేత పట్టుకొని బతుకుదేరు గురించి మన హైదరాబాద్కి వస్తే వాళ్ళు నిర్మాణంలో తెలంగాణ డెవలప్మెంట్లో వీళ్ళు భాగస్వాములు అన్నప్పుడు ఆ వలస కూలీలు పోకుండా వాళ్ళకి ఎక్కడికక్కడ వాళ్లకు సౌకర్యాలు కల్పిస్తే బాగుండు. అది కానప్పుడు వాళ్లకు ఈ ఆర్టీసీ బస్సులు కానీ ట్రైన్లు కానీ పెట్టి ఎక్కడి వాళ్ళని అక్కడ పంపించేస్తే బాగుండు. ఆ రోడ్ల మీద నడుచుకుంటూ పోయిన వాళ్ళు మొత్తం దేశం మొత్తం మీద, తెలంగాణ ఒకటి కాదు, దేశం మొత్తం మీద 2, 3, 400, 800 కిలోమీటర్లు కూడా నడుచుకుంటూ పోతుందంటే ఆ పరిస్థితి రెండు గవర్నమెంట్లు, కేంద్రం కానీ స్టేట్ కానీ ఏదైనా గవర్నమెంట్ కానీ మొత్తం ఇది వలస కూలీల విషయంలో వీళ్ళు విఫలమైనరు. వాళ్ళకు తగిన చర్యలు తీసుకోలేదు. వాళ్ళకి ఏ రకమైన, మనకు ఏం తెలుస్తుంది, మనం కార్లలో తిరుగుతున్నాం లేకుంటే ఇంకోటి తిరుగుతున్నాం, ఫ్లైట్లలో తిరిగినాం, దేశాలు మొత్తం తిరిగేసాం, కానీ వలస కూలీలు నడుచుకుంటూ పోతే అది ప్రెగ్నెన్సీతోనే ఒక పాపను ఎత్తుకొని ఒక పాప అంటే అది చెప్పుకోవడానికి కూడా చాలా బాధగా ఉంది. వలస కూలీల విషయంలో ప్రభుత్వాలు అసలు నిమ్మకు నీరెత్తినట్టు వాళ్ళు గాలికి వదిలేసిన వాళ్ళను పట్టించుకోలేదు. ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది సార్, గతంలో టీఆర్ఎస్ నాయకుల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు ఒకటే ప్రశ్నను రేజ్ చేస్తూ ఉన్నారు, గత పాలకులు అంటే కాంగ్రెస్ నాయకులే పెద్ద ఎత్తున ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని పాలించారు,
కనీసం ఒక రాష్ట్రంలో వలస కూలీలు ఎంతమంది ఉన్నారో మీరు చెప్తూ ఉన్నారు, లెక్కలే ప్రభుత్వానికి తెలియదు అని. గతంలో వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు చేసిన పాపమే ఇప్పుడు అంతా నడుస్తూ ఉంది. మేము వచ్చిన తర్వాత ఎంతో కొంత మెరుగుపరుస్తున్నామని చెప్పి టీఆర్ఎస్ నాయకులతో పాటు ప్రజాప్రతినిధులు అందరూ చెప్తూ ఉన్నారు. ఈ పాపం అంతా కాంగ్రెస్ కాదా అంటే ఏం చెప్తారు? ఇది కాంగ్రెస్ చేసిన గతంలో చేసిన గతం పక్కన పెట్టు. నీవు ఆల్రెడీ అధికారం ఎవరుంటే వాళ్ళు చేయాలి. కానీ మొన్నటి ఆఫీసర్ తప్పు చేసిండని చెప్పి ఈరోజు చేసిన తప్పు చేస్తే ఎట్లా? ఆఫీసర్ ఆయన తప్పు చేసిన ఆయన ట్రాన్స్ఫర్ చేసినారు. నువ్వు చక్కగా చేయి. కానీ నువ్వు గల్లు చేసిన గిల్లు చేసినప్పుడు సకల జనుల సర్వే చేసినప్పుడు ఎంతమంది కార్మికులు ఉన్నాయి నీకు తెలుసు కదా? ఒక అపార్ట్మెంట్ కట్టడం దగ్గర ఒక బిల్డర్ దగ్గర ఎంతమంది లేబర్ ఉంటారో తెలుసు కదా? ఆ బిల్డర్ వాళ్ళని చూడాలి కదా, మంచి చెడ్లు. కోట్ల కోట్లు తీసుకుపోయి ప్రభుత్వానికి ఇచ్చే వాళ్ళు, వాళ్ళకి ఒక షెడ్ వేసి వాళ్ళకు బట్టలు లేదు ఫుడ్ రెండు పూటల ఫుడ్ పెడితే వాళ్ళు వలస కూలీలు ఎందుకు వెళ్ళిపోతారని నచ్చుకుంటా? వాళ్ళకి ఏమో అవసరమా? పోరు కదా. ఒక బిల్డర్ దగ్గర ఎంతమంది కూలీలు ఉన్నారో ఆ బిల్డర్ తెలుసు కదా? అట్లనే ఎంతమంది బిల్డర్లు ఉన్నారో మనకు తెలుసు కదా? ఎంతమంది బిల్డర్ ఎంత కూలీలు ఉన్నారో మొత్తం రాష్ట్రాన్ని లెక్క ఉంటారు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళు గతంలో చేసిన వాళ్ళు గతంలో వలస కూలీలు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ తయారు చేసిన అది వలస కూలీలకు కూలీలకు లేదని చెప్పి 2004లో మేము మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పెట్టినాం వాళ్ళకు. కాంగ్రెసే పెట్టింది కదా. దాన్ని ఉన్నదాన్ని చక్కగా చూసుకోకపోతే వాళ్ళు గత పాలకులు అంటే గత పాలకులు అధికారంలో లేరు కదా. ఇప్పుడు మీరున్నారు కదా అధికారంలో, మీరు దాన్ని చక్కగా చేయండి. మేము వద్దంటున్నాం, మేము వలస కూలీలకు అన్నం పెట్టొద్దంటున్నాము. మేము సోనియా గాంధీ గారు చెప్పింది వలస కూలీలకు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ మేము ఇస్తాం, మా పార్టీ భరిస్తుంది. అప్పుడు వీళ్ళకి స్పందన వచ్చింది. సోనియా గాంధీ గారు చెప్పినంత వరకు వీళ్ళకి స్పందన లేదు. ఎవడన్నా ఎంత లక్షల కోట్లు అయితే ఏంటి వలస కూలీల పనికి, మా అంటే 200 అయితే, 500 అయితే, 1000 అయితే, 5000 అవుతుండొచ్చు. అంతకుమించి ప్రయాణ ఖర్చు ఉండదు కదా. ఉత్తరప్రదేశ్ వాళ్ళంటే 500 లేదు 600 కన్నా ఎక్కువ కాదు కదా. 5000 అయితే కాదు కదా. ఎంతమంది కూలీలు ఉన్నారు? ఏంటి ఆ బిల్డర్ నెత్తి మీద ఏంటి అంత ఉసులు చేసి మీరు కట్టుకోండి. కానీ వాళ్ళ దగ్గర పైసలు పనిలేక వాళ్ళు పైపం అదేది మన సంగారెడ్డిలో కాంట్రాక్టర్ 3 నెలల నుంచి జీతం ఇస్తలేదు. వాళ్ళు ఏం తింటారు చెప్పండి? 1800 మంది 2000 మంది రోడ్డు మీదకి వచ్చిండ్రా. మరి అలాంటప్పుడు వలస కూలీ కాంట్రాక్టర్ ఇప్పుడు మేము కాంగ్రెస్ గవర్నమెంట్ పోయి 5-6 ఏళ్ళు అయింది. 6 ఏళ్ళ నుంచి పని చేస్తున్నారు కాంట్రాక్టర్ డబ్బులు లేకపోతే గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ నువ్వు డబ్బులు ఎందుకు ఇస్తున్నావు అడగద్దా? వాళ్ళు పాపం పోలీసు వాళ్ళు రాళ్ళతో కొట్టే పరిస్థితి తీసుకొచ్చు చూసాము ఎడ సంగారెడ్డిలో ఐఐటి కాడ. ఐఐటి గవర్నమెంట్ కదా వలస అది నీకు సాదాగా వాళ్ళు చేసి వీళ్ళు చేసి నీకేం శాతం అయితే నువ్వు చక్కగా చేయి. నీకు చక్కగా లేకుండా పక్క జరువు. ఇప్పుడు మేము వచ్చి మళ్ళీ చేస్తాం, మేమే చేస్తాం. నాగిరెడ్డి గారు, సమీకృత వ్యవసాయ విధానం అని చెప్పి కేసీఆర్ గారు చెప్తున్నారు, రైతు బంధు మేము ఇవ్వాలి అంటే ఏదైతే ప్రభుత్వం చెప్పిన పంటను రైతులు వెయ్యాలి అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దాని మీద పెద్ద ఎత్తున ప్రజలు కూడా స్పందిస్తూ ఉన్నారు, ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు అని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా బలంగా ఘంటాపథంగా చెప్తూ ఉంది. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా ఎన్నో ఏళ్ళుగా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో మీరున్నారు, నిజంగా క్షేత్రస్థాయిలో గ్రామాల్లో రైతులు ఏమనుకుంటున్నారు అంటే ఏం చెప్తారు? రైతులు ఏమనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఏ కాలంలో ఏ పంట వేయాలో రైతులకు తెలుసు. నిన్ననే ఇప్పుడు పేపర్లో చూసినాం, ఏం చెప్పిన పంట వేస్తేనే రైతుకు బంద్ ఇస్తాం అన్నట్టు. ఇంకా రేపు పొద్దున కళ్యాణ్ లక్ష్మో షాదీ ముబారక్ ఇస్తారు, మేము చెప్పిన పిల్లలు చేసుకుంటే ఇస్తాము లేకుండా మేము ఇవ్వను అన్నట్లు ఉండదు. అది చూస్తూ ఉంటాం. ఒకసారి రైతుకు అలవాటు పడినరు. ఇప్పుడు ఇప్పటిదాకా ఇచ్చిన అది వేస్తే ఇది వేస్తే సరే ఈ పంటకు గిట్టుబాటు రైతులకు తెలియదా? ఇప్పుడు ఏ పంట వేసుకుంటే వాళ్ళకు గిట్టుబాటు ధర వస్తుంది, ఎప్పుడు మార్కెట్ ఉంటుంది రైతుకు తెలుసు. రెండవది రైతు బంధు పెట్టినరు ఒక రకమైంది రైతుకు. అది మన ఎవరు ఇంట్లోకి మాట కాంగ్రెస్ వాళ్ళకి నుంచో తెలుగుదేశం వాళ్ళు ఇంట్లో టీఆర్ఎస్ ఇంటికి వెళ్ళి ఇస్తలేరు. ప్రభుత్వ సొమ్ము, మనం కట్టిన సొమ్మే, ట్యాక్సులు, మంచి పథకం, మంచి ఆలోచన, సంతోషం. దాన్ని అప్పుడు స్టార్ట్ చేసినప్పుడేగా 5 ఎకరాలకో లేకుంటే 10 ఎకరాలకో కటాఫ్ పెట్టింటే బాగుంటుండే. ఆ కటాఫ్ పెట్టి 10 ఎకరాలకు ఇంత ఇస్తాము అని చెప్తే వాళ్ళు ఏదైనా పంట వేసుకో ఏమన్నా ఉండదు వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు 100 ఎకరాలకు 200 ఎకరాలకు 300 ఎకరాలకు పెద్ద పెద్ద కార్లలో పోయి పొడవ పొడవ కార్లలో హైదరాబాద్కి వెళ్ళి ఆడి నుంచి ఈ నుంచి వచ్చి రైతు బంధు తీసుకొని పోయారు. ఇప్పుడు నీ వాళ్ళకి బరువు అవుతుందని చెప్పి వీళ్ళకి ఇవ్వము వాళ్ళకి ఇవ్వంటే మొత్తానికి ఇచ్చేసే ఆలోచన కనిపిస్తున్నట్టు కనిపిస్తున్నా. కాదు అంటే రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు దీని మీద, ఎందుకంటే రైతులకు అవగాహన లేకపోవటం వల్లే వాళ్ళు పెద్దగా సంపాదించలేకపోతూ ఉన్నారు. రైతుల్ని ధనవంతులుగా చేసేందుకే ఈ కార్యక్రమం తీసుకున్నామని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. మీరేమో అసలు రైతులు సంతోషంగానే లేరని చెప్తూ ఉన్నారు, ఇందులో ఏది వాస్తవం అనుకోవాలి? రైతులు సంతోషంగా లేరని కాదు, రైతులకు రైతు బంధు ఇవ్వము అంటే సంతోషం ఎట్లా ఉంటారు? రైతులకు రైతు బంధు ఇవ్వాలి. నువ్వు ఒకటి చెప్పాలి ఏంటంటే మొత్తం మన తెలంగాణలో ఎంతమంది 5 ఎకరాలు 10 ఎకరాల లోపు ఉన్న రైతులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చే రైతు బంధు మాత్రం వాళ్ళకి ఇవ్వాలి. ఎవరికైతే నువ్వు అబో 10 ఎకరాలు ఉంచో వాళ్ళకందరూ కట్ చేస్తే సంతోషం.
ఇప్పుడు దానికి ఒక లిమిట్ పెడితే మంచిగా ఉంటుంది, కానీ రైతులకు ఇచ్చేది ఇవ్వాలి, వాళ్ళకి అవగాహన కల్పించాలి ఈ పంటలు ఇది ఉంటే బాగుంటుంది అని. ఇవ్వము అనేది మాత్రం కరెక్ట్ కాదు, ఇవ్వాలి కానీ ఈ అవగాహన కల్పించాలి. లేకుంటే ఈ పంట కూరగాయలు ఉన్నాయి లేకుంటే పువ్వులు ఉన్నాయి అట్లా అటువంటి మనం సలహాలు ఇవ్వాలి, కానీ మొత్తానికి ఇవ్వమనేది కరెక్ట్ కాదు. రైతులకు ఇవ్వాలి అంటే మొత్తానికి ఇవ్వము అంటే మొత్తానికి ఎత్తేద్దాము అనే ఆలోచన ఉన్నట్లుందేమో నేను అనుకుంటున్నాను. గత ఇంటర్వ్యూలో సంవత్సరంన్నర క్రితం అనుకుంటా బహుశా నేను మిమ్మల్ని ఇదే ప్రశ్న అడిగాను, మళ్ళీ సంవత్సరంన్నర తర్వాత ఇదే ప్రశ్న అడుగుతున్నాను. జీహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి, మరొక 6-7 నెలల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది, వాళ్ళ పదవీకాలం అయిపోయే పరిస్థితుంది. ఏంటి కాంగ్రెస్ నాయకుల్లో సఖ్యత వచ్చిందా? ప్రతి చోట గ్రూప్ రాజకీయాలు, గొడవలు కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున నడుస్తున్నాయని చెప్పి ఒక మాట వినిపిస్తున్న తరుణంలో ఇప్పుడైనా మార్పు చూడబోతున్నామా? అసలు మార్పు వచ్చిందా? ఏంటి ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ఏం చెప్తారు రాష్ట్రంలో, అందులోనూ కుకట్పల్లి నియోజకవర్గంలో అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ పెద్ద సముద్రం, చాలా మంది లీడర్లు ఉంటారు మా లోపల కూడా, మాతో చాలా ఉంటాయి. కానీ మేము ఎప్పుడైనా మేము ఎలక్షన్ టైంలో వస్తే అంతా కలిసిపోతాం, కలిసి పనిచేస్తాం. ఎవరికైనా టికెట్ ఏమన్నా అవకాశాలు ఉన్నప్పుడు మాకు లోకల్, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి 3 వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉన్నారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఇప్పుడు మాకు మంచి ఒక లీడర్, మాకు ఎంపీ పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మాకు 8 డివిజన్లు ప్రస్తుతానికి ఉన్నాయి, ఏమన్నా డివిజన్లు పెరిస్తే ఇంకో 8 నుంచి ఒక 10 అయ్యే అవకాశాలు ఉన్నాయి. మన ఎంపీ గారు కూడా చెప్పారు, మంచి గెలిచే క్యాండిడేట్, మంచి క్యాండిడేట్ చూసి కష్టపడి ఇలా ఈ 5 ఉన్న టైంలో కార్పొరేటర్లు చేసిన తప్పులు కానీ మిస్టేక్స్ కానీ లేకుండా వాటిని పాయింట్అవుట్ చేసుకుంటూ డెవలప్మెంట్ ఎక్కడైందో ఎక్కడ కాలేదో అని చూసుకుంటూ దాన్ని దృష్టిలో పెట్టుకొని కార్పొరేషన్ ఎలక్షన్లో పార్టీకి ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు, పార్టీ మంచుకుంది. దాన్ని మేము మ్యాక్సిమం గెలిచే ప్రయత్నాలు ఉంటాయి. గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే సరే అధికారులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు అనేది ఉండే. కానీ ఇప్పుడు మాకు మల్కాజ్గిరి పార్లమెంట్లో ఎంపీ, ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఎంత అధికారం ఉంటుంది ఎంపీ కూడా ఉంటుంది కాబట్టి ఎంపీ సమక్షంలో ఖచ్చితంగా మేము గెలిచే. కాంగ్రెస్ పార్టీ పెద్ద సముద్రం లాంటిది కాబట్టి చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది, కానీ ఎలక్షన్ టైంలో మళ్ళీ అందరూ ఒకటే అవుతారు, అందరూ కలిసి పనిచేస్తాం, కలిసి కలవరగానే పనిచేస్తాం. కానీ గతంలో పరిస్థితి వేరు, ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కనీస అభ్యర్థులు కూడా కాంగ్రెస్ పార్టీకి లేని పరిస్థితి ఉందని చెప్పి కేటీఆర్తో పాటు టీఆర్ఎస్ నాయకులందరూ చాలా బలంగా ప్రచారం చేస్తున్నారు. ఏంటి అభ్యర్థులు ఎవరైనా కనపడుతున్నారా మీకు ఈ నియోజకవర్గంలో, లేకపోతే వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉందా? ఇగో చెత్త చెదారం అంతా వెళ్ళిపోయింది. ఎందుకంటే ఈ పార్టీలు మారేటోళ్ళు ఎట్లుంటారంటే దోసుకుందాం కాబట్టి దాసుకుందాం అని చెప్పి రకంగా పోయినారు. కాంగ్రెస్ పార్టీ ఈ 6 కూడా పార్టీ అధికారంలో లేకుండా పార్టీ ప్రతిష్టత గురించి పనిచేసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే ఎలక్షన్లో 46,000 మెజార్టీ ఎమ్మెల్యే గారికి వస్తే మొన్న ఎంపీ ఎలక్షన్లో 39,000 ఓట్లు వచ్చినాయి. అంటే 6,000 డిఫరెన్స్ ఉన్నాం మేము. ఎంపీ ఎలక్షన్లో చాలా మెరుగు ఫలితాలు వచ్చినాయి. అవి అభ్యర్థులు లేని మన ఇక్కడ 7 నియోజకవర్గాల్లో మాకు ఎమ్మెల్యేకి వెళ్ళలేరు, ఎక్కడ లేరు. మరి ఎంపీ గెలిచాం కదా, పార్లమెంట్ సభ్యులు అయితే గెలిచాం కదా, పెద్ద నియోజకవర్గం, భారతదేశంలో పెద్ద నియోజకవర్గం, 25 lakhs ఓట్ 32 lakhs ఓట్లు ఉన్న పార్లమెంట్ మనం గెలిచినాం, చాలామంది గెలిచాం. మొన్న శ్రీలింగంపల్లి నేరోగా పోయింది, అట్లా లేదనుకో. మన భువనగిరి గెలిచినాం, నల్గొండ గెలిచినాం, జైరాబాద్లో 5,000 దగ్గరలో పోయినాం, అట్లేం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ ఎక్కడెక్కడ ఉంది అది క్యాండిడేట్ని బట్టి ఆ రోజు చేంజ్ అవుతుంది. కానీ అభ్యర్థులు వెతుకోవాలి, వాళ్ళు వెతుకున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కొంతమంది లాక్కున్నారు, కాంగ్రెస్ గెలి కొంతమంది లాక్కున్నారు, అట్లా లాక్కునే అలవాటు వాళ్ళ కాదు. మాకు కాంగ్రెస్ పార్టీ పుష్కలంగా మంచి క్యాండిడేట్లు మంచిగా ఉన్నారు, ఏం ప్రాబ్లం లేదు మాకు. బీజేపీ నాయకులు చెప్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం మేమే టీఆర్ఎస్ పార్టీకి అని చెప్పి చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. గత ఇప్పుడు మీరు ప్రస్తావిస్తూ ఉన్నారు ఎంపీ ఎన్నికలకు సంబంధించి మీకంటే ఒక సీటు ఎక్స్ట్రానే బీజేపీ గెలుచుకుంది, వాళ్ళు 4 గెలిస్తే మీరు 3 గెలిచారు. ప్రత్యామ్నాయం ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి బీజేపీనే అని చెప్పి చాలా ధీమాగా వాళ్ళు చెప్తూ ఉన్న ఈ తరుణంలో ఏంటి జీహెచ్ఎంసీ పరిధిలో మరేంటి ఏం జరగబోతూ ఉంది, బీజేపీ నేతలు నిజంగానే ప్రజల్లో ఉన్నాము అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు, ఎలా ఉంది బీజేపీ పరిస్థితి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు 4 గెలిచాం, మేము 3 గెలిచినాం. ఇందాక చెప్పినాడు మల్కాజ్గిరి పెద్ద పార్లమెంట్లో మేము గెలిచామంటే అది మామూలు విషయం కాదు. జైరాబాద్ 5,000 ఉడుతుంది మినం, శేర్లింగంపల్లి కూడా ఎంత 2,000 అయితే అది 5 మేము గెలిచేది, అది కొద్దిగా నేరో పోయింది. ఇంకా బీజేపీ ప్రత్యయం అంటే 119 ఎమ్మెల్యేలో ఒకే ఎమ్మెల్యే రాజాసింగ్ ఉన్నాడు, ఎవరు ప్రత్యయమో మాకు తెలియదా. మాతో కూడా 26 గెలిచింది, 18 గెలిచి కొంతమంది ఏదో సర్దుకొని అక్కడ వెళ్ళిపోయింది. కానీ కాంగ్రెస్ ఎంత గెలిచిందో బీజేపీ ఎంత గెలిచింది ఎమ్మెల్యే మీకు తెలుసు కదా. ఎందుకంటే మనము సరే జాతీయ పార్టీ ఉంటే కేంద్రంలో ఉంటే మరి 15 ఎమ్మెల్యే గెలవాలి కదా, మొన్న ఒకటే రాజాసింగ్ ఒకటే గెలిచింది 119 అంటే ఎట్లా ప్రత్యామ్నాయం వాళ్ళకి తెలియదా.
ఇక వాళ్ళు సంతోషం వాళ్ళ సంతోషాన్ని వాళ్ళు అనుకుంటే మనం దాన్ని ఏం చేయలేము. దాన్ని టీహెచ్ఎంసీ ఎన్నికలకి సమయం దగ్గర పడుతున్న ఈ తరుణంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎత్తి చూపడంలో కాంగ్రెస్ నాయకులు చిన్న నాయకుడి దగ్గర నుంచి పెద్ద నాయకుడి వరకు మీలాంటి వాళ్ళు విఫలమవుతూ ఉన్నారు అని చెప్పి కార్యకర్తలు నిరాశలో ఉన్నారని ఒక మాట వినిపిస్తుంది. ఎందుకు అసలు కాంగ్రెస్ ఇంత నిరుత్సాహపడిపోతూ ఉంది రోజు రోజుకి అంటే ఏం చెప్తారు? నిరుత్సాహపడడానికి ఏం లేదు, చెప్పేది అన్ని కరెక్ట్ చెప్తుంది. ఇప్పుడు మీ ఎవరి నుంచి చెప్పాలేమేమో మీడియా దూరు చెప్పాలి. ఏ మీడియానన్నా ఎక్కడన్నా చూపిస్తుందా? ఇప్పుడు మొన్న నేను చూసిన కరోనా టైంలో మేమేనైనా వద్దామని చెప్తే పోలీస్ పర్మిషన్ తీసుకోవాలంటే అన్నపూర్ణ పథకము గవర్నమెంట్ పథకం, గవర్నమెంట్ సొమ్ము, గవర్నమెంట్ బియ్యము, గవర్నమెంట్ డబ్బులు అన్నీ వాళ్ళు ఇస్తేనేమో అఫీషియల్గా ఏది మన సింహం తోలేసుకున్నట్టు ఆ గవర్నమెంట్ సొమ్మును వాళ్ళ సొమ్ముగా వంచినరు. ఆరు కార్పొరేట్లు వాడరు. అదే కాంగ్రెస్ పార్టీలో లేకుంటే మిగతా పార్టీలు వస్తేనేమో మీరు పోలీస్ పర్మిషన్ తీసుకున్నారా, మీరు ఉండ ఇచ్చినారా, అది ఇచ్చినారా. కుక్కడపల్లి ప్రాంతంలో చాలామంది చూసినారు ఎవరేం చేసినారు, ఎవరేం పంచినారు, ఏం చేసినారు అనేది. ఎవరైనా చూసినారా? ఏ ఎమ్మెల్యేనన్నా ఏ ఎంపీ అన్నా పోయి జనాల్లో చూసినారా? మీరు మీకు కనిపించిందా? పోనీ అన్నా ఒకటే రెండు చూస్తే రెండు మూడు మీడియా వాళ్ళ మా వాళ్ళే మంచిది, మా వాళ్ళే మంచిది అని చూపిస్తుంది. మేము కూడా చెప్తున్నాం, మొన్న మరి ఎంపీ గారు కూడా చెప్పినారు. మీడియా ఎట్లా అవుతుందంటే మొత్తంగా ఇక పలాని వాళ్ళు పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తే అసలు అక్కడ సర్దు కూడా పోవద్దు. వాళ్ళు ఏం చూపించదు, ఊవేళ చూపించారంటే వాళ్ళు చెప్పినంటే మీ సంగతి ఏదో మేము చెప్తామని భయపెడుతున్నారు. ముఖ్యమంత్రి గారు తిరుగుతున్నారు మీడియా వాళ్ళని పట్టుకుని. మనం మీకు మామూలునా మనం ఎవరో రాహుల్ ఆయన మొత్తం సంచలనం, ఆయన పేరే రాహుల్. మా రాహుల్ గాంధీ తిరుగుతున్న ఈక్వల్గా ఆయన పేరు ఇప్పుడు మార్పును అవుతుంది. అంటే అది ప్రగతి వల్ల రాహుల్ తిరుగుతున్నాడు అన్న. ఇక ఏడా చూపిస్తారు చెప్పండి. కరోనా విషయానికి వస్తే ప్రజల మీద బాధ్యత ఉందనుకోవచ్చు సార్, ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున సడలింపులు ఇస్తూ ఉన్నాయి. ఇప్పుడు బాధ్యత అంతా మన మీదే ఉంది. ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలి, మాస్కులు పెట్టుకోవాలి చెప్పి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాధ్యత మీలాంటి నాయకుల మీద కూడా ఉంది. ఎందుకంటే ఇదే కుక్కట్పల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బస్తీలు కూడా ఉన్నాయి. ఏం చెప్తారు ఇక్కడ స్థానికులు? ప్రభుత్వం చేతులు ఎత్తేసిందండి. నేను ఒకటి చెప్తాను, మనం ఇంట్లో ఉన్నాం, కుక్క కరోనాకి వచ్చింది, కరవనికి వచ్చి ఖచ్చితంగా కరవనికి వచ్చి కిందలు పడదు. మనకేమో ఇంట్లో తాళం వేసి పరుగుతూ ఉంచింది. ఇప్పుడు ఇంట్లో ఇల్లు తీసుకొని మీరు వెళ్ళిపోండి అని చెప్పినట్లు అయిపోయింది. మనం కిందకి వచ్చి ఆ కుక్క కరుస్తుంది. కాబట్టి మనం కట్టెబట్టుకోనో లేకుంటే మాస్కులు వేసుకోనో మన జాగ్రత్తలో మనం ఉండాలి. వాళ్ళైతే చేతులు ఎత్తేసారు. దేవాలయం ఇప్పుడు చిన్న చిన్న టెంపుల్ మా అంటే 100 మంది 20 మంది పోతారు. 1000 మంది ఉండే వైన్స్ ఓపెన్ చేసి కానీ టెంపుల్ ఓపెన్ చేయట్లేదు. ఇక గా లెక్కనే ఉన్నదంటప్పుడు ఇక మనం జాగ్రత్తలు అవగాహన మనం కల్పించుకోవాలి. మాస్కులు పెట్టుకోవడమో లేకుంటే శానిటైజర్ తీసుకోవడమో మనం శుభ్రత పరిశుభ్రంగా ఉండడమో అని మనం ఇక మన బాధ్యత ఉన్నది. వాళ్ళు ఎత్తి రేపు ఎల్లుండి ట్రైన్లు నడుస్తాయి, ఊళ్ళలో అట్లా బస్సులు నడుస్తున్నాయి. ఇక సిటీలో అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు పోలీసు వాళ్ళు డాక్టర్లు, మనం డాక్టర్ ఇంటర్వ్యూ ఇచ్చి చూసాను నేను. మేము కూడా వంటలు వండించి బియ్యము అవి పంచినాం. ఎప్పుడైతే వైన్ షాపులు ఎత్తేసారో ఈ అమ్మ గీయడానికి మళ్ళీ ఇవన్నీ పెట్టడం ఎందుకు అని చెప్పి సపదా ఒప్పుకున్నాం. అది నిజమైన వస్తలేరు ఎవరికోరు, కానీ అది ఎప్పుడైతే మహత్వం కాదు అని వాళ్ళు చేతులు ఎత్తేసినో ఇక మన జాగ్రత్తలో మనమే ఉండడమే బెస్ట్. ఆడ ప్రధానమంత్రి గారు అయితే మీరు ముఖ్యమంత్రి గారు ఇక మాతో అయితే లేదు రాబాయి, మీ బతుకు మీ బతకండి, మీ సావు మీ సావుండి అన్నట్లు అయిపోయింది. టీపీసీసీ అధికార ప్రతినిధి నాగిరెడ్డి గారు ఒకటే స్పష్టంగా చెప్తున్నారు, ఏదైతే ఈ కరోనా నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వలస కూలీలను ఆదుకోవడంలో విఫలమయ్యాయి, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైంది, ప్రజలే ఇక వాళ్ళ బాధ్యతను తీసుకోవాలి, వాళ్లే జాగ్రత్తలు పాటించాలి ఈ కరోనా నుంచి బయటపడేందుకని చెప్తూ ఉన్నారు. ఇక ఏదైతే ఒక విషయం ఒక పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తూ ఉందో కాంగ్రెస్ పార్టీ నిరాశకి గురైపోతూ ఉంది రోజు రోజుకి అనే ప్రశ్నకి నాగిరెడ్డి గారు ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాంటిది ఏమీ లేదు, పెద్ద ఎత్తున యువ నాయకులు పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ సత్తా చూపిస్తామని చెప్పి నాగిరెడ్డి గారు చెప్తున్నారు. చూడాలి మరి భవిష్యత్ నిర్ణయిస్తుంది, స్థానిక ఓటర్లు నిర్ణయిస్తారు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. వీడియో జర్నలిస్ట్ జానీ భాషతో గోపికృష్ణ, న్యూస్ 16, కుక్కట్పల్లి నియోజకవర్గం నుంచి.